रामायणरहस्यक्यं रम्यवक्यविशारदम् अनन्तगुणसङ्घातम् अपलार्यमहं भजे नीलातुङ्गस्तनगरीतटी सुप्तमुद्बोध्यकृष्टं पारार्झं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती शोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृच्च भुङ्क्ते गोदा तस्यैर्नमैदमिदं भूयय वस्तु भूयः ఒక ముప్పై రోజుల పాటు సాగే వ్రతం ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస వ్రతాన్ని గురించి మనం ఈ ముప్పై రోజుల్లోనూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ధనుర్ రాశి అనే రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది మనకి కాలాన్ని కొలవడానికి రెండు రకాలైనటువంటి మానాలు మన వారు చూస్తూ ఉంటారు ఒకటి సౌరమానమని రెండవది చాంద్రమానము అని సౌరమానం అంటే సూర్యుని బట్టి ఆధారపడి ఉంటుంది చాంద్రమానం అంటే చంద్రుని యొక్క నడకని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ సౌరమానంలో ధనుర్ రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని ధనుర్మాసము అంటారు అలాగే మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు కలిగిన మాసాన్ని మాసము అంటారు అలాగే చైత్రము నక్షత్రము పౌర్ణమి నాడు కలిగి ఉంటే దాన్ని చైత్రమాసము అంటారు కనుక ఇలా నక్షత్రాలని బట్టి ఏర్పడే మాసాలు చాంద్రమానంలోను అలా కాకుండా సూర్యుని యొక్క గతిని బట్టి ఏర్పడే మానాలు సౌరమానము అని రెండు రకాలుగా మనవారు పిలుస్తూ ఉంటారు ఆ సౌరమానం ధనుర్మాసమని దీనికే మార్గశీర్షమాసమని రెండు మాసాలుగా మనవారు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఈ నెల రోజులు సాగేటటువంటి ఒక వ్రతం తిరుప్పావై వ్రతం అని దాని పేరు ఆ తిరుప్పావై వ్రతంలో ఆండాళ్ అనబడే ఆమె గోదా అని పిలువబడే ఆమె మనకి ఒక వ్రతాన్ని ఆచరించి చూపించింది దీన్ని స్నాన వ్రతము అంటారు తిరుప్పావై అంటే తిరు అంటే శ్రీ అనర్థం పావై అంటే వ్రతము అనర్థం శ్రీవ్రతము అనర్థం శ్రీవ్రతము అంటే శ్రీప్రదమైనటువంటి వ్రతము మనకి కావలసినటువంటి ఈ ఐహికమైన పారలౌకికమైన ఇంకా నిశ్రేషమైనటువంటి ఏ ఫలితాలు కావాలన్నా ఈ వ్రతం ద్వారా మనం పొందుతాము అని మన ఆండాళ్ళి తల్లి చేసి ఈ వ్రతాన్ని మనకి ఆచరించి చూపించింది ఈయనకు పెరియాళ్వార్ వారు తండ్రి అంటే ఆయనకు ఆ స్వామి వటపత్ర సాయి అని శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి స్వామి ఆయన ఆరాధన చేస్తూ పూలమాలలను కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండేవారు పెరియాళ్వార్ అనే ఆయన ఆయన ఒకనాడు తులసి వనంలో గొప్పులు తవ్వుతూ ఉంటే అక్కడ మన తల్లి ఎలాగైతే జనక మహారాజు గారికి సీతమ్మ దొరికిందో అలాగూ తులసి వనంలో దొరికిందట ఈమె ఆయనకి ఇష్టమైనది మాల కనుక ఆ మాల అని పేరు పెట్టుకున్నారు ఈమెకు దానే కోదై అంటారు ద్రావిడ భాషలో అదే గోదగా పరిణమించింది ఆ గోదే ఆండా అని కూడా ఆమెకు పేరు ఆయన ఈమె తండ్రి గారు ఎలాగైతే మాలలు కట్టేవారో అలాగే ఈమె మాలలు కట్టి స్వామికి సమర్పించడం మొదలుపెట్టింది ఇలా మొదలు పెడితే ఆ మాలల్ని తీసుకెళ్ళి తండ్రి గారు స్వామికి సమర్పించేవారు ఆమెకు కాస్త యుక్త వయసు రాగానే ఆ మాలల్ని తన ధరించి ఎలా ఉన్నాయో సమంగా అందంగా వచ్చాయో లేదో చూడాలి అని సంకల్పించి నూతిలో ఉన్నటువంటి నీటిలో తన ఆ ప్రతిబింబాన్ని చూసుకొని ఆ మాలను తిరిగి సమర్పించేదట అది తండ్రి గారికి తెలియదు అలా తీసుకెళ్ళి సమర్పిస్తూ ఉంటే ఒకనాడు అందులో ఒక తల వెంట్రిక కనిపిస్తే ఆమె పిల్లని పిల్లని అడిగారు అమ్మా ఇందులో తల్లికి ఎలా వచ్చింది అని అంటే కేశపాశాన్ని చూసి అడిగితే ఆమె ఇలా ధరించాను అని చెప్పింది స్వామికి ఆనాడు సమర్పించడం మానేశారు మాలని పెరిగావారు ఇలా సమర్పించకుండా ఉంటే ఆ రాత్రి కళలో ఆ శ్రీవిల్లి పుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి వటభద్ర సాయి దర్శనమిచ్చి ఏమి పెరిగాళ్ళవారు మాకు రోజు మాలల్ని తీసుకురాలేదు అని అడిగారట ఇలా అపచారం జరిగింది స్వామి అంటే లేదయ్యా నీకు ఈనాడు తెలిసింది కానీ నాకు ఇంతగా ముందే తెలిసిన విషయము అది మాకు ప్రీతిపాత్రమైనదే తీసుకొచ్చి సమర్పించు అన్నారు అలా సమర్పిస్తున్నారు అలా తన ధరించి స్వామికి సమర్పించినటువంటి మాలలు సమర్పించినది కనుక ఆమెకు ఆముక్తమాల్యద అని పేరు కలిగింది ఆయన్నే ద్రావిడంలో సూడి కొడుత్త నాచ్యార్ అంటారు మనకి ఆముక్తమాల్యద అని పిలువబడే ఆమె గోదా అని పిలువబడే ఆమె ఆండోల్ అని పిలువబడే ఆమె ఆమె ఒక వ్రతాన్ని చేసిందట మనకి ఈ లోకంలో ఎన్నో ఐహికమైనటువంటి భోగాలున్నా ఇవేవి కావు అని ఆ స్వామినే పరమాత్మనే పొందాలి అని పరమాత్మని భర్తగా స్వీకరించాలి అని ఆమె మనసులో భావన చేసి ఎలా పొందడం ఇక్కడ ఉన్నది అర్చామూర్తి అయినటువంటి విగ్రహం కదా పొందాలనుకుంటున్నది కృష్ణ పరమాత్మని ఆ కృష్ణ పరమాత్మ గడిచిపోయిన కాలానికి చెందినవాడు ఆ కాలంలో నేను లేను వెనకపడ్డాను కనుక నేను ఎలా పొందగలను అని ఆలోచించింది తల్లి క కుదరదే పొందలేమే అనుకుంటే కాదయ్యా మనము ఒక అర్చామూర్తిలో కానీ భావనతో మనం భావ ప్రకర్షకాన్ని కలిగి ఉంటే ఆ భావన ప్రకర్ష చేత ఆ అర్చామూర్తిలోనే మనము కృష్ణ పరమాత్మని దర్శించవచ్చు కృష్ణ పరమాత్మని పొందవచ్చు అని తెలుసుకుంది తల్లి ఎలా పొందుతారు అంటే మళ్ళీ వారు ఆనాడు కాచ్యాయని వ్రతము అని నందవ్రజంలో ఉన్నవారు ఒక వ్రతాన్ని చేశారట స్త్రీలందరూ ఎప్పుడు చేశారు హేమంతే మాసి హేమంత ఋతువులో ప్రథమ మాసంలో ఈ మార్గశీర్ష మాసంలో వారు ఒక వ్రతాన్ని చేశారక్కడ ఉన్నటువంటి గోపికా స్త్రీలు వారందరూ ఆ వ్రతాన్ని చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలి అని కాచ్యాయని దేవుని ప్రార్థించారు ఇది స్నాన వ్రతము అంటారు తెల్లవారి గట్లా లేవాలి లేచి హవిష్యుని మాత్రమే స్వీకరించాలి తప్ప మరుగు పదార్థాన్ని స్వీకరించకూడదు అలా స్వీకరించి ఆ స్వామికి ఆ యమునా నదిలో స్నానం చేసి ఆ కాచ్యాయని దేవుని కానీ ప్రార్థిస్తే వారి కృష్ణ పరమాత్మని భర్తగా కావాలి అని ప్రార్థించారట ఆనాడు ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని తన కూడా అలాగే కాచ్యాయని వ్రతాన్ని చేసి ఆ తండ్రిని పొందాలి కృష్ణ పరమాత్మని అని సంకల్పించింది మన తల్లి ఆండాల్ గోదాదేవి ఇలా సంకల్పిస్తే ఇప్పుడేమో ఉన్నది అర్చామూర్తి వటపత్రశాయి తనేమో కృష్ణుణ్ణి పొందాలి భర్తగా అని కోరుకుంటోంది రంగనాథునితో వివాహం కావాలని కోరుకుంటోంది కృష్ణ పరమాత్మ రంగనాథునికి అభేదం కనుక రంగనాథుణ్ణి భర్తగా కొలవాలనుకుంటోంది కానీ పోనే మధురా నగరానికి వెళ్ళగలమా ఆ ద్వారకి వెళ్ళగలమా బృందావనానికి వెళ్ళగలమా అది కూడా మనం వెళ్ళలేమేం అని ఆనాడు భాగవతంలో ఒక రాసలీల జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతర్ధానమైతే అప్పుడు కృష్ణుణ్ణే తమరే కృష్ణునిగా భావించి వారు ఆ చేష్టల్ని వారు అనుకరించి కృష్ణ పరమాత్మతో కలిశారు మళ్ళీ కృష్ణ పరమాత్మ వచ్చి వారికి దర్శనమిచ్చాడు అన్నది తెలుసుకుంది తెలుసుకొని తన కూడా భావనలోకాన్ని మార్పు తెచ్చుకుంటే మనం పరమాత్మని పొందవచ్చు అని సంకల్పించిందిట తల్లి ఇలా భావనలో మార్పు తెచ్చుకొని తన చలికత్తల్ని అందరినీ కూడా మొత్తము గోప బాలికలుగా భావించింది తన ఉన్నటువంటి ఆ శ్రీవిల్లి పుత్తూర్ అనేటటువంటి దివ్య దేశాన్ని నందవృజంగా భావించింది అక్కడ ఉన్నటువంటి వటపత్ర షాయిని ఆ స్వామి కృష్ణ పరమాత్మగా భావన చేసిందట మన తల్లి ఆ దేవాలయాన్నే నందవృజంగా భావించి మనం యహన వ్రతం చేద్దాం అని సిద్ధపడ్డది ఈ వ్రతం ఎప్పుడు జరగబడ్డది ఎలా జరగబడ్డది అన్నది ఒక్కసారి చూద్దాం నందవ్రజంలో గోప బాలికలందరూ యవ్వనానికి వచ్చిన తర్వాత ఒకసారి కృష్ణ పరమాత్మతో చేరడానికి పెద్దలైన వారందరూ అంగీకరించకుండా అడ్డు పెడితే ఆ అడ్డు పెట్టినప్పుడు వారి కృష్ణ పరమాత్మతో చేరలేకుండా ఉంటే విధివశాత్తు వారికి కాస్తంత కాటకం వచ్చిందంటే వర్షాలు పడకుండా అయిపోయినాయి ఈ వర్షాలు పడకపోతే ఈ కాచాయని వ్రతం అనేటటువంటి ఒక వ్రతాన్ని కానీ చేస్తే దా వర్షాలు పడతాయి స్నాన వ్రతం చేస్తే వర్షాలు పడతాయని చెప్పి పెద్దలు సంకల్పించారు కానీ వ్రతం చేయడం తెలిసిన వాడు ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే తప్ప మరెవరికి వ్రతం చేయడం తెలియదట కనుక కృష్ణ పరమాత్మ దగ్గరికి గోపికలందరినీ అప్పటిదాకా కృష్ణ పరమాత్మని చేరడానికి వీలు లేదని అడ్డుపెట్టినటువంటి ఆ వృద్ధ గోపాలురందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో వ్రతం చేయించమని ప్రార్థించారు సరే అన్నాడు స్వామి ఆనాడు సాయంత్రం మొత్తం అందరూ గోపికలతోటి కలిసి కృష్ణ పరమాత్మ ఆనాడు రాసలీలలో ఎలాగైతే భోగ అనుభవాన్ని అనుభవించారో అలా అనుభవించి అందరినీ మళ్ళీ తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్ళి తెల్లవారి లేచి రమ్మన్నాడు స్వామి అనగానే వీరందరూ తిరిగి వెళ్ళారు ఆయన నీలాదేవి అని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తన భార్య దగ్గరకు ఆయన వెళ్ళారట ఆయన పండుగకి వెళ్ళారు సరే వీరందరిలో కొందరికి నిద్ర పట్టింది కొందరికి నిద్ర పట్టలేదు కొందరికేమో తెలివిగానే ఉన్నారు ఇలా ఉన్నటువంటి వీరందరూ కలిసి ఆ స్వామి దగ్గరకు వెళ్ళడానికి చేసేటటువంటి వ్రతమే ఈ స్నాన వ్రతము అనేది ఇందులో స్నానం చేస్తాం స్నానం చేస్తాం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఈ స్నాన వ్రతంలో ఈ ముప్పై పాశురాలలో ఎక్కడా కూడా స్నానం చేసినట్టుగా మనకి కనిపించదు మరి స్నానం అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి ఏమిటి స్నానం అంటే అంటే మనకి స్నానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈ పైన ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి మురికి పోవడానికి చేసేటటువంటి బాహ్య స్నానం ఒకటి రెండవది స్నానం ఒకటి అంటే మనం కానీ ఒక నది ప్రవాహంలో కానీ వెళ్ళి మనం స్నానం చేస్తే ఆ నదిలో మనం మునిగినప్పుడు ఆ లోపల మనము ఉన్నామో లేమో తెలియకుండా బయటకి ఎలాగైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో అలాగే మనము కూడా ఆ స్వామి యొక్క భగవత్ కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఆ కళ్యాణ గుణ అనుభవం అనేటటువంటి పరివాహంలో ములిగిపోవాలట ఇలా ములిగితే ఆ ములిగినది రెండవ స్నానం కనుక స్నానం అంటారు దానివల్ల ఏం కలుగుతుంది మనకి అంటే మన స్వస్వరూపమేమో మనకి తెలుస్తుంది మనం ఎవరము మన యొక్క లక్షణం ఏమిటి మన యొక్క స్వరూపం ఏమిటి అంటే మన యొక్క స్వరూపము పరతంత్రత పరార్థత అనే రెండు అంటే పరతంత్రత అంటే వాడికే చెందిన వారము తప్ప మనము స్వతంత్రులము కాము అనేది మనకి తెలియాలి కనుక ఎవరికి చెందిన వాళ్ళము పరమాత్మకు చెందిన వాళ్ళం ఆ పరమాత్మకి చెందిన మనకి తెలిసి మనం స్వతంత్రులము కాము అన్నది తెలియాలి ఇంకా మన ప్రవృత్తి మన యొక్క క్షేమం కోసమా కాదు ఇతరులు కూడా ఆనందాన్ని కలిగించాలి పరార్థ ప్రవృత్తి కలిగి ఉండాలి అంటే వాడి కోసమే మన నడవడిక వాడికే చెందిన వాళ్ళము తప్ప మరొకటి కాదు అన్నది తెలుసుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరించాలట కనుక ఇలా భగవద్గుణ పరివాహం అనేటటువంటి ఒక నదిలో మనం స్నానం చెయ్యాలి ఆ అనుభవాన్ని పొందాలి ఆ అనుభవాన్ని పొందితే మనకు కలిగేదేదో అది ఈ వ్రతం చేస్తే మనకు కలుగుతుందని ఈ వ్రతంలో ఉన్నదాన్ని మనకు చూపిస్తున్నారు ఫలితం ఏమిటి భగవంతునికే చెంది నేను స్వతంత్రుణ్ణి కాను అని తెలిసి భగవద్గుణ అనుభవంలో ములిగి ఉండి భగవంతునితో సామీప్యాన్ని పొంది ఆయనకి కైంకర్యం చేయడం అనేది ఫలితం కనుక వీరు ఏం ప్రార్థించేట స్వామిని స్వామి మాకు నువ్వు ఏడేడు జన్మలకి నీతోటే కలిసి ఉండేలా మమ్మల్ని ఆయన అంత మాత్రమే కాదు సమస్త విధములైనటువంటి కైంకర్యములు నీకే చేసేలా మమ్మల్ని అనుగ్రహించు ఏం ప్రార్థించేట స్వామిని స్వామి మాకు నువ్వు ఏడేడు జన్మలకి నీతోటే కలిసి ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు ఆయన అంత మాత్రమే కాదు సమస్త విధములైనటువంటి కైంకర్యములు నీకే చేసేలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించారట మన గోపికలు అది మనం కూడా పొందాలి అంటే ఈ వ్రతాన్ని చెయ్యాలి ఈ వ్రతం కానీ చేస్తే మనకేం కలుగుతుంది అంటే మనకు ఉన్నటువంటి పరమాత్మని పొందకుండా అడ్డుపడేటటువంటి పాతకంగా తీర్కం పాతకాలన్నీ కూడా పోతాయట ఇంకేం కలుగుతుంది ఫలము పరమన్ అడికాట్టు ఆ పరమాత్మ యొక్క పాద సందర్శనం జరుగుతుంది మనకి ఎప్పుడైతే పరమాత్మ యొక్క పాద సందర్శనం కలిగిందో అప్పుడు మనం పొందేది సాయుధ్యం అంటే స్వామితో చేరి ఉండడం ఎలాగైతే నదులన్నీ కూడా ప్రవహించి కొసకి వాటికి ఈ లౌకికంగా ఉన్నటువంటి నామ రూపములను పోగొట్టుకొని అవన్నీ సముద్రంలో కలుస్తాయో అలాగే ఈ జీవులందరూ కూడా ఈ లౌకికంగా వీరికి ఉన్నటువంటి నామరూపాలన్నీ పోయి స్వామితో చేరి స్వామికి కైంకర్యం చేయడమే మోక్షము అని చెప్తారు కనుక అలాంటి మోక్షం పొందాలి అంటే ఈ వ్రతం చెయ్యాలి మాత్రమే కాదు ఈ లోకంలో మనకి పాడి కావలసిన పంట కావలసిన దేనికైనా సరే మనం చెయ్యవలసినది ఈ వ్రతమే అని వ్రతం యొక్క మహాత్మ్యాన్ని మనకి తెలియచేశారు చేసి ఇప్పుడు మొదటి పాసురంలో ప్రార్థిస్తున్నారట పిల్లలు ఏమని ప్రార్థిస్తున్నారు పాసురం ఒక్కసారి విన్న పని చేసుకొని దానిలో ఉన్న అర్థ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్గ మది నాళాల్ నిరాడ పోదు వీర్ పోదు శీర్మల్గుం ఆయి సెల్వ సల్వచ్చిమిరుగో కూర్వేల్ నందగోపన్ కుమరన్

చూపెట్టారు ఇక్కడ మనకి మార్గశీర్ష మాసం వచ్చిందట మార్గశి తింగల్ అంటే మార్గశీర్ష మాసం వచ్చింది అని మొట్టమొదట ఇంతకాలము మన పెద్దలు భగవంతుడిని పొందడానికి మన అడ్డంకులు పెడుతున్నటువంటి వారే ఈనాడు మన స్వామితో చేరి ఉండడానికి తగినట్టుగా మన అనుగ్రహించారే మంచి కాలం వచ్చింది అని మార్గశీర్ష మాసాన్ని ఒక్కసారి సంతోషిస్తున్నారు తర్వాత మదినిరైంద మంచి శుక్లపక్షం వచ్చిందయ్యా చంద్రుడు బాగా పరిపూర్ణముగా ఉన్నాడు అని ఆ పక్షాన్ని కీర్తిస్తున్నారు తర్వాత నల్ నాళ్ మంచి రోజు వచ్చింది అని వరసగా మూడు చెప్పారు ఒకటి మార్గశీర్ష మాసము రెండవది శుక్లపక్షము మూడవది మంచి రోజు అంటే మార్గశీర్ష మాసము అంటే మార్గశీర్షము అంటే మనం భగవంతుడిని పొందాలి అంటే ఎన్నో రకాలైనటువంటి దారులు మనకు ఉన్నాయండి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు నా నువ్వు కర్మ చేస్తే పొందుతావు జ్ఞాన సముపార్జనం చేస్తే పొందుతావు భక్తి వల్ల పొందుతావు కానీ అన్నిటికన్నా గొప్ప మార్గం ఇది అంటే భగవంతుడే నాకు ఉపాయమని నమ్మి ఉండడం భగవంతుడే నాకు రక్షకుడని శరణాగతి చెయ్యడం దాన్నే మార్గశీర్షము అంటారు దాన్నే ధనుర్మాసము అంటారు ధనుర్మాసము అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ధనస్సు అనే దాని ప్రణవానికి మనకి సూచకంగా చెప్తారు కనుక నువ్వు నాయన ప్రణవ ఉపాసన చేసి నన్ను పొందు దాన్ని తెలియచేశారని ఇలా మార్గశీర్షము అనేటటువంటి మాసం వచ్చింది ఇంకా మదినిరైంద మంచి చంద్రుడు పరిపూర్ణముగా ఉన్నటువంటి పౌర్ణమి రోజు వచ్చిందయ్యా అంటున్నారు ఏమిది అంటే భగవంతుణ్ణి కాని మనము తిన్నగా అనుభవిద్దాము అంటే అనుభవించలేమట ఏమి సూర్యుడి కాంతిని మనం చూడాలనుకుంటే ఎలా చూడలేము అది సూర్యుడి కాంతి చంద్రుడి మీద ప్రతిఫలించి చంద్రుని కాంతిని కాని మనం హాయిగా అనుభవించవచ్చో అలాగే భగవద్గుణాలని పరిపూర్ణంగా అనుభవించినటువంటి ఆ ఆచార్యులు ఎవరున్నారో గురువులు వారి యొక్క సూక్తులు శ్రీ సూక్తుల్ని కానీ మనం వింటే వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మనం ఆనందాన్ని పొందుతాం అని మంచి శుక్లపక్షం వచ్చింది అన్నారు రెండవది మూడవది నల్నా అంటే ఆచార్య అనుగ్రహం పొంది వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మనకి కానీ ఆత్మ యాధాత్మ్య జ్ఞానం కలిగే రోజు కానీ వస్తే అది నళ్నా మంచి రోజు వచ్చింది అని వరుసగా మూడు చెప్పారు అది అయిన తర్వాత నీరాడ పోదు వేరు ఎవళ్ళయా దీనికి ఈ వ్రతం చేయడానికి అర్హులు నీరాడపోదు వేరు ఎవరైతే స్నానం చెయ్యాలని కోరిక కలిగి ఉన్నారో వారందరూ ఇది చెయ్యడానికి అర్హులే అంటున్నారు ఏమిటి స్నానం ఇందాక చెప్పుకున్నాం భగవద్గుణ పరివాహంలో ములిగి స్వామికి నిత్యకైంకర్యం చేసి ఆయనతో చేరు ఉండాలి అని కోరిక కలిగిన వారందరూ కూడా దీనికి అర్హులే రండి అని పిలుస్తున్నారు ఎవరు వారు నేరు మంచి ఆభరణములు కలిగిన వారలారా రెండు అంటున్నారు ఆభరణాలు ఏమిటండి అంటే ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు ఆభరణాలు తీసేసి వెళతాం కానీ ఆభరణాలు పెట్టుకొని వెళతామా వెళ్ళం కానీ ఇక్కడ ఆభరణాలు కలిగిన వారు అంటున్నారు ఏమిటి ఆభరణాలు అంటే ఎప్పుడైతే మనకి సత్వగుణము కలిగిందో ఎప్పుడైతే స్వామిని పొందాలి అని ఒక కోరిక కలిగిందో మన స్వరూపం తెలిసిందో యా ఆత్మ యాథాత్మిక జ్ఞానం కలిగిందో అప్పుడు నీకు శరీరంలో ఒక పులకరింత వస్తుందట ఒక గగురుపాటు కలుగుతుందట అలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండడమే ఇక్కడ ఆభరణములు అని చెప్పారు కనుక అలాంటి ఆభరణములు కలిగిన వారలారా అని వారిని పిలుస్తున్నారు కాదంటే ఆత్మగుణములు అని ఆత్మగుణములు అన్నిటిలోకి కూడా శ్రేష్టమైన గుణములు శమము దమము అంటారు అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము ఆంతర ఇంద్రియ నిగ్రహము ఆ రెండూ కూడా కలిగినవారు అని చెప్పి అలాంటి ఆభరణములు కలిగినవారు అలారా రండి ఏ ఊరుటల్గు ఆయిప్పాడి ఈ వేపల్లె ఈ నందవ్రజం ఎలా ఉందట ఐశ్వర్యంతో పరిపుష్టంగా ఉందట అంటే ఇంతకు ముందు లేదా ఇక్కడ ఐశ్వర్యం ఇంతకు ముందు ఉంది ఆవులు పాలిస్తున్నాయి కానీ మన కృష్ణ పరమాత్మ ఆ వరపల్లెలో అవతరించిన తర్వాత ఆ పశువులు పాలు ఎన్ని ఇస్తున్నాయో అంత వెన్నొస్తోంది అంత నెయ్యి వస్తుందిట నుంచి కనుక యావద్దుగ్ధం అంటే ఎన్ని పాలైతే అంత నెయ్యి అలా అవుతుంద అక్కడ అభివృద్ధి కనుక మనకి లౌకికమైనటువంటి అభివృద్ధి షీర్మల్గుం ఆయిపాడు అంటే వేపల్లె కనుక వేపల్లెలో ఉన్నటువంటి అవళ్ళు శల్వ షిర్మిరుగోల్ అంటే మంచి ఐశ్వర్య సంపన్నురాలా అంటున్నారు ఏమిటి ఐశ్వర్య సంపన్నత వీరికి ఉన్నది వీరు ఐశ్వర్యం కలిగిన వారా అంటే కాదండి ఐశ్వర్యం అంటే ఏమిటో మనకు తెలియాలి ఏది ఐశ్వర్యము అంటే స్వామితో చేరి ఉండి స్వామి కైంకర్యాన్ని చెయ్యడమే ఐశ్వర్యము తప్ప ఆ భగవత్ సంబంధమే ఐశ్వర్యము తప్ప వేరొకటి ఏది ఐశ్వర్యము కాదు అన్నదాన్ని మనకి తెలియచేస్తున్నారు ఏమి ఎక్కడైనా అలా మనకు ఉందా అంటే మనకి లక్ష్మణస్వామిని చెప్తూ ఆయన గురించి శ్రీమంతుడు అంటారు లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటారు ఆయన లక్ష్మణుడట లక్ష్మీ సంపన్నుడట ఏమి లక్ష్మి ఏమి ఐశ్వర్యము చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్య గారితో తప్ప వేరుగా లేడు కదా మరి ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటయా అంటే భగవత్ సంబంధమే ఐశ్వర్యము అలాగే గజేంద్రుడు ఒక వెయ్యి సంవత్సరాలు పోరాటం చేసి ముసలితోటి శక్తంతా తగ్గిపోతే సతు నాగవర శ్రీమాన్ అంటారు ఆయన ఆ గజరాజయ్య శ్రీమంతుడు అన్నారు ఏమా ఐశ్వర్యము అంటే స్వామి మీదే మనసు నిలబడి ఉండడం అనేదే ఐశ్వర్యం కనుక అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఈ వేపర్లలో ఉన్న పొడుచులారా రండి అయితే మనం స్వామిని పొందాలంటే పొందగలమా కృష్ణుడు మనకి దొరికేవాడేనా అంటే మనకెందుకు బెంగ మన తండ్రి నందుడు ఉన్నాడు కదా కనుక నందగోపాలుడు మనని తీసుకెళతాడు ఆయన మనకి కావలసిన కృష్ణ పరమాత్మను అందిస్తాడు అన్నారు ఈ నందగోపాలుడి దగ్గర ఎలా ఉంటాడట కృష్ణ పరమాత్మ అన్న దాన్ని తెలియచేస్తూ కూర్వేల్ కొడుందోషులన్ నందగోపన్ కుమరన్ ఈ నందగోపాలని యొక్క కుమారుట్టయిన ఆయన మంచి వాడి అయినటువంటి ఒక ఆయుధం వేల ఆయుధం అనే దాన్ని ధరించి చట్టం అంతకుముందు ఎప్పుడూ కూడా హింస చేయనటువంటి నందగోపాలుడు ఈనాడు కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ఎక్కడ ఏ రాక్షసుల నుంచి ఆయనకి హాని కలుగుతుందో అని ఎప్పుడూ కూడా జాగరూకతో ఉండేవాడం అలాంటి స్వామి దగ్గర ఈయన కుమరన్ అన్నారు నందగోపుడు అంటే నందుడు గోపుడు అని అర్థం అంటే భగవంతుని దర్శనం చేత కలిగినటువంటి ఆనందము కలిగినవాడు ఆయనను ఇతరుల దగ్గర నుంచి కాపాడేవాడు కనుక నందగోపుడు అంటారు అంటే జ్ఞానము ఉండాలి దానితో పాటు ప్రేమ ఉండాలి కనుక జ్ఞానము ఆ స్వామికి మంగళాశాసన పరత్వము ఈ రెండు కలిగినటువంటి వాడు కనుక నందగోపాలుడు అని ఆయన్ని పిలుస్తున్నారు ఆయన స్వామికి ఎప్పుడు జాగరూక రక్షణ చేస్తూ ఉంటేవాడు ఆయన దగ్గర ఎలా ఉంటాడట స్వామి కుమరన్ అంటే కుమారుడు కుమారుడు అంటే తండ్రికి విధేయుడు అని అర్థం కనుక తండ్రి ఎలా చెబితే అలా వినేటటువంటి లక్షణం కలిగినవాడు కనుక నందగోపన్ కుమరన్ అన్నారు అంత మాత్రమే కాదండి ఏర కణ్ణి కణి యశోదయ్ ఇళం సింగం తల్లిగారు ఉన్నారట ఆమెకేమిటి ఏరారంద కి మంచి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ తల్లి యశోధుంది ఆ యశోద దగ్గర బాలసింహంలా ఉంటాడట అంటే ఎప్పుడైనా తండ్రి దగ్గర పిల్లలు భయపడుతూ ఉంటారు తల్లి దగ్గర చాలా విశృంఖలంగా ఉంటారు అన్నదాన్ని మనకి తెలియచేస్తూ ఆయన దగ్గర బాలసింగం అన్నారు ఇళం సింగం అన్నారు అంటే యశోద అంటే ఏమి నందుడంటే ఎవరు నందుడంటే ఆచార్యుడు ఆచార్యునికి వశవర్తి అయి ఉంటాట స్వామి మంత్రము యశోద యశోద అంటే యశస్సులను దా ఇచ్చేది యశోద కనుక యశస్సులను ఇచ్చేటటువంటి యశోద దగ్గర మంత్రం దగ్గర ఆయన ఎలా ఉంటాడంటే అందరికీ కనిపించేలా గోచరం అయ్యేలా ఉంటాట ఆమె దగ్గర బాలసింగములా ఉంటాట ఇంకా ఆయన ఎలా ఉంటాడండి కార్మేని శంఖ్ మంచి నల్లటి నీలమేఘ శ్యాముడుట మంచి ఎర్రటి నేత్రములు కలిగిన వాడటం దీనివల్ల మనకేం తెలుస్తోంది ఆయన దివ్యమంగళ సౌందర్యం వల్ల సౌశీల్యము సౌలభ్యము అనేటటువంటి రెండు లక్షణాలు ఎర్రటి నేత్రముల వల్ల వాత్సల్యము స్వామిత్వము అనేటటువంటి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి కనుక మనం ఆయన ఆశ్రయించడానికి ఉపయోగపడే లక్షణాలు ఆశ్రయించిన తర్వాత మనకి కావలసినటువంటి ఫలితాలను ఇవ్వగలిచినటువంటి కదిర్మది అంబోల్ముగత్వా అంటే చంద్రుడు సూర్యుడు లాంటి ముఖము అంటే ఒకేసారి రెండు కాంతులు కూడినటువంటి ముఖము తిరుముఖ మండలము కలిగినటువంటి స్వామి అనగానే ఆయన యొక్క జ్ఞానము శక్తి కలిగిన వాడు అన్నది మనకి తెలుస్తోంది ఇలా ఎవడాయన కృష్ణుడు అంటున్నారు ఇంతసేపు కాదండి నారాయణనే నమక్కే పరై ధరువాన్ నారాయణనే నారాయణుడే పరై అంటే పరా అనే వాయిద్యాన్ని అంటే మనం ఈ వ్రతం చేయడానికి అంగంగా కావలసిన పరికరాన్ని దరువాన్ ఇస్తాడు కనుక చేద్దాం రండి ఈ వ్రతంలో స్నానం చేయాలని కోరిక కలిగిన వారందరూ రండి అనే దాన్ని ఇక్కడ మనకి తెలిచి తెలియచేస్తున్నారు పర అంటే ఏమిటో తర్వాత పాశురాల్లో మనం అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి